వెల్కమ్ టు ఆహా కిచెన్ ఇవి పెసల్తో పునుగులు పెసలతో పునుగులు చాలా టేస్ట్గా ఉంటాయి పైకి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని చిన్న చిన్న టిప్స్తో కూడా చెప్తాను ఇది బండి మీద వేసే అతని దగ్గర తిని అతను ఎలా చేశాడో అలాగే చేశాను ముందుగా ఒక కప్పు పెసలకి ఒక స్పూన్ చొప్పున నేను రెండు కప్పులు పెసలికి రెండు స్పూన్లు బియ్యం వేసి రాత్రి అంతా నానబెట్టుకోవాలి రా పొద్దున్నే వేసుకునే వాళ్ళు రాత్రి నానబెట్టుకోవాలి సాయంత్రం వేసుకునే వాళ్ళు ఉదయాన్నే నానబెట్టుకోవాలి మినిమం ఆరేడు గంటలు నానతేనే ఇవి టేస్ట్గా ఉంటాయి ప్లఫీగా వస్తాయి నానకపోతే సరిగ్గా రావు తర్వాత దాన్ని గ్రైండర్ ఉంటే గ్రైండర్లో మాత్రమే వేసుకోండి గ్రైండర్లో వేసుకొని ఉప్పు వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు అల్లం చిన్న చిన్న ముక్కలు కూడా తరిగి అది గ్రైండర్లో వేసుకోవాలి చుక్క నీళ్ళు కూడా వేయకుండా తిప్పుకోండి అప్పుడు అసలు అవసరం పడవు నాని నీళ్ళతోనే సరిపోతుంది తర్వాత ఇలా ఉల్లిపాయల్లో కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసి ఆ నలిగిన పిండిని తెచ్చి దీనిలో పైన పై పైన అలా సుతారంగానే కలుపుకోవాలి బాగా పిసికి పిసికి కలపొద్దు అలా కలిపితే కనుక దీనిలో ఉన్న ప్లఫీనెస్ పోతుంది అసలు ఒకవేళ ఉల్లిపాయ వద్దు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేసి డైరెక్ట్గా గ్రైండర్లోంచి తీసిన దాన్ని ఇలాగ డైరెక్ట్గా నూనెలోకే వేసేసుకోవచ్చు ఏం కలపకుండా జీలకర్ర ఒక్కటేసుకొని ఇదిగో బాగా నలిగింది అంటానికి గుర్తు మనకి మనకి వెయ్యగానే నూనెలో ఇలా ఫ్లోట్ అవుతాయి అలా కాకుండా కిందకి వెళ్ళిపోయినాయి అంటే మనకి సరిగ్గా నలగలేదని అర్థం నీళ్ళు లేకుండా ఇలా రుబ్బుకుంటే ఇసులు చూడండి అలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి అలా ఫ్లోట్ అవుతున్నాయి అంటే మనకి బాగా నలిగింది అని అర్థం పిండి కూడా బాగా నలగాలి మెత్తగా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ ఒకవేళ మిక్సీలో చేసుకున్నారనుకుంటే మీరు ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు మిక్సీలో వేసుకోవాలి అప్పుడైతేనే పిండి ప్లఫీగా వస్తుంది పిండి ప్లఫీగా రావటం ముఖ్యం అలా వస్తేనే పునుగులు బాగా వస్తాయి ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు బాగా తిప్పుకుంటూ ఇలాగా బాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మిక్సీలో వేసుకున్నట్టయితే మాత్రం మహా అయితే రెండు స్పూన్లు నీళ్ళు అంతకంటే వేయకూడదు నీళ్ళు ఎక్కి వేస్తే లాగుతాయి నీళ్ళు లేకుండా నూనె లేకుండానే బాగా వస్తాయి అతను చెప్పిన సీక్రెట్ అదే బండి మీద అతను అస్సలు నీళ్ళు లేకుండా గ్రైండర్లో రుబ్బుతాడంట తర్వాత మళ్ళీ ఇంకొక వాయి వేసుకున్నాను ఇవి కూడా అలాగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి అస్సలు లాగలేదు టిష్యూ మీద వేసుకున్నా కూడా అతను ఈ వేడి వేడి పునుగుల్లో కార్ పొడి వేసి ఇచ్చాడు చట్నీ కాకుండా చట్నీతో పాటు కారపొడి వేసాడు ఇలా నచ్చితే కనుక వెంటనే వేడి వేడి వాటి మీద కారపొడి చల్లుకొని తినేయాలి లేదంటే ఇది గల్ల చట్నీతో చాలా టేస్ట్గా ఉంటాయి పైకి క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి వసలా నీళ్ళు వేస్తే మాత్రమే లాగితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి